హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్గా యాక్సెంచర్లో ఏదైతే న్యూస్ వచ్చిందా అంటే, నాన్ బిల్లబుల్ రిసోర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నాను అనగానే చాలామంది నాకు మెసేజ్ అయితే చేశారు, అలాగే మెయిల్స్ కూడా చేశారనమాట. ఏంటి అంటే, నేను చాలా మంత్స్ బెంచ్ మీద ఉన్నాను, అసలు ఈ బిల్లబుల్ అంటే ఏంటి, బిల్డ్ అంటే ఏంటి, నాన్ బిల్లబుల్ అంటే ఏంటి, ఇవన్నీ అడిగారనమాట. సో దాని గురించి చిన్న వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో కమింగ్ టు ద టాపిక్, ఫ్రెషర్స్ అయితే లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చాలామంది బెంచ్ మీద ఉన్నారు. సో వాళ్ళందరూ ఎవరైతే బెంచ్ మీద ఉన్నారో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరూ నాన్ బిల్లబుల్ అనమాట. అదే ఒకవేళ మీకు ప్రాజెక్ట్ అసైన్ అయ్యి, మీ ప్రాజెక్టులో ఒకవేళ క్లయింట్ మీ టైమ్ అండ్ వర్క్కి మనీ పే చేసినట్టయితే మీ కంపెనీకి, అప్పుడు మీరు బిల్లబుల్ రిసోర్స్ కిందకు వస్తారనమాట. అంతవరకు మీరైతే నాన్ బిల్లబుల్ రిసోర్స్ కిందే ఉంటారు. నాన్ బిల్లబుల్ రిసోర్స్ అంటే మీ ద్వారా కంపెనీకి ఎటువంటి ఆదాయం లేదు, మీరు బెంచ్ మీద ఉన్నారు అని అర్థం. సో ఇలా నాన్ బిల్లబుల్ రిసోర్స్ ఉండడం వల్ల మాత్రమే మనము ఫెయిల్ అవుతామా అంటే అది కూడా లేదు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయంటే, ఒకవేళ మీ కంపెనీ అనేది ఉంది, వాటికి ఎటువంటి ప్రాజెక్ట్స్ లేవు, అప్పుడు మీరు నాన్ బిల్లబుల్ రిసోర్స్కి ఉంటే ప్రాజెక్ట్ ఇవ్వలేని కంపెనీది అది ఇష్యూ అనమాట. కంపెనీ ఇష్యూ అది, మీ దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కానీ ఇటువంటి పరిస్థితులు వాళ్ళని కూడా లే ఆఫ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ అని మాత్రం చెప్తున్నాను. సెకండ్ సిచ్యువేషన్ వచ్చి ఏంటి అంటే, మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ కంపెనీ అడుగుంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఉంది తీసుకోండి అని అడిగారు, మీరు రిజెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఉంది తీసుకోండి అని చేశారు, మీరు మళ్ళీ రిజెక్ట్ చేశారు. ఇలాంటి రిజెక్షన్స్ మీరు ఎక్కువ చేస్తే కూడా మీద లే ఆఫ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎన్నిసార్లు కంపెనీ యూజ్ చేసుకోవాలనుకున్నా ఈ ప్రాజెక్ట్ నాకు నచ్చట్లేదని మీరైతే వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాంటి వాళ్ళని లే ఆఫ్ చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. థర్డ్ సిచ్యువేషన్ వచ్చేసి ఏంటి అంటే, కంపెనీ దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మిమ్మల్ని మల్టిపుల్ టైమ్స్ క్లయింట్ ఇంటర్వ్యూకి పంపించారు, కానీ మీరు చాలాసార్లు ఫెయిల్ అయ్యారనమాట. ఇలాంటి టైమ్స్లో మీరు బెంచ్ మీద ఉంటే ఖచ్చితంగా మీ మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఇది ఏంటంటే మీ సైడ్ నుంచి మిస్టేక్ అనమాట. మిమ్మల్ని కంపెనీ ట్రై చేసింది మిమ్మల్ని బిల్లబుల్ రిసోర్స్ కింద చేయడానికి, మిమ్మల్ని ప్రాజెక్టులో అసైన్ చేయడానికి, కానీ మీరు మాత్రం మీ దగ్గర స్కిల్ లేకపోవడం వల్ల మీరైతే ప్రాజెక్ట్లో అసైన్ అవ్వలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా అయితే లే ఆఫ్లో ఫస్ట్ మీ పేరైతే ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఎదుర్కొన్నట్లయితే కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే కూడా, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీస్ చేసిన ఒక మంచి థింగ్ ఏంటి అంటే, మిమ్మల్ని డైరెక్ట్గా లే ఆఫ్ చేయట్లేదు, ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చేపిస్తున్నారు. అంటే మిమ్మల్ని వాళ్ళే రిజైన్ చేపిస్తున్నారు అనమాట. అలా రిజైన్ చేయించడం వల్ల ఏమవుతుందంటే, రేపు పొద్దున మీరు వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే, నేనే రిజైన్ చేశాను, అక్కడ ఎక్కువ రోజులు బెంచ్ మీద ఉన్నాను కాబట్టి నాకు రిజైన్ చేయాలనిపించింది, ఎక్కువ నాకు కెరీర్లో గ్రోత్ లేదనిపించింది కాబట్టి నేను స్విచ్ అవ్వాలనుకుంటున్నాను, ఇలాంటి రీజన్స్ అయితే మీరు చెప్పచ్చు. ఎప్పుడు అంటే కంపెనీ మీకు టర్మినేషన్ కాకుండా ఫోర్స్డ్ రెసిగ్నేషన్ చేపిస్తే. సో ఇది ఒక పాజిటివ్ థింగ్ అనే చెప్పచ్చు అనమాట. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పచ్చు. సో ఈ మూడు సిచ్యువేషన్ కాకుండా ఒక నాలుగో సిచ్యువేషన్ ఉందన్నమాట. అంటే లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అనేది అసైన్ అయ్యారు, అక్కడ అయిపోయిన తర్వాత మీరు బెంచ్ మీద ఉన్నారు. అంటే ఒక ప్రాజెక్ట్ చేసి వచ్చిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లేకపోవడం వల్ల మీరు బెంచ్ మీద ఉన్నారు, అప్పుడు కూడా మీరు నాన్ బిల్లబుల్ రిసోర్స్ అవుతారు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీరు సేఫ్ అనే చెప్పచ్చు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకున్నారు కాబట్టి. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ అవ్వాలంటే మీరు మీ మేనేజర్ని కానీ లేకపోతే మీ హయ్యర్ అథారిటీస్ని కానీ, నాకు ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ చేయండి అని, మీరు ఏదో ఒక ప్రాజెక్ట్లో ప్రజెంట్ ఇరుక్కోవడం అయితే కొంచెం మంచిది ఇలాంటి సిచ్యువేషన్స్లో అని నేనైతే అంటున్నాను. ఎందుకంటే బిల్లబుల్ రిసోర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని లే ఆఫ్ అనేది చేయరనమాట. కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్లబుల్ రిసోర్స్ కన్వర్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో దిస్ ఈజ్ సజెషన్ ఫ్రమ్ ఫ్రంట్ లైన్స్ మీడియా, అండ్ డూ ఫాలో కృష్ణ టాక్స్ అండ్ ఫ్రంట్ లైన్స్ మీడియా ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.